హాయ్, నేను ఇప్పుడు అల్లం చేసి చూపిస్తున్నాను. టీ స్పూనేడు మినపప్పు, టీ స్పూనేడు పెసరపప్పు, టీ స్పూనేడు శనగపప్పు, టీ స్పూనేడు కందిపప్పు, టీ స్పూనేడు ఎర్రపప్పు, రవ్వ దొడ్డు రవ్వ టీ స్పూనేడు. సరిపోను కాజు వేసుకోవాలి. ఒక కప్పు పెరుగు, మిరియాలు కొన్ని, ఇలాచీలు 3, ఇలాచీ లవంగాలు 3, దాల్చిన చెక్క, రవ్వ నానబెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఒక బోవని పెట్టుకోవాలి. బోవని పెట్టుకొని అందులో పప్పులు వేయించుకోవాలి. ఇది కందిపప్పు, ఎర్రపప్పు, శనగపప్పు, పెసరపప్పు, మినపప్పు. ఈ అన్ని పప్పులను లైట్గా ఫ్రై చేసుకోవాలి. మిక్సీలోకి వేసుకోవాలి. ఇందులో కొన్ని కాజు కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఒక 3-4 కాజు పీసెస్ కూడా వేసుకోవాలి. ఇది పక్కకు పెట్టుకోవాలి. బోవాని పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. బ్రౌన్గా వచ్చే వరకు వేపుకోవాలి. అందులో ఉల్లిగడ్డలు తీసేసుకున్న తర్వాత కాజు పీసెస్ కూడా బ్రౌన్గా అయ్యే వరకు వేయించుకోవాలి. పక్కకు పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. కుక్కర్లో ఒక 3-4 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్టు, చికెన్, నేను 1/2 కేజీ చికెన్ తీసుకుంటున్నా. చికెన్ మంచి కడిగి పెట్టుకున్న చికెన్ ఇందులో ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులన్నీ 1/2 కేజీకే, 1/2 కేజీ కాదు 1/2 కేజీకే తగినన్ని. మంచిగా నీళ్ళు పోయే వరకు ఉడికించుకోవాలి. అందులోనే నీళ్ళు వస్తున్నాయి, బాగా ఉడికించుకోవాలి. పసుపు, కారం 1 టీ స్పూన్, ఒక 1 టీ స్పూన్ సాల్ట్, ధనియాల పొడి, ఇలాచి లవంగాలు, ఈ మసాలా, ఉప్పు పౌడర్ చేసుకున్నా, మిరియాలు కొన్ని, పుదీనా, కొత్తిమీర. పెరుగు 1/2 కప్ వేసుకుంటున్నా నేను. 1/2 కేజీ చికెన్ కాబట్టి 1/2 కప్ వేసుకుంటున్నా. మంచి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ నీరంతా పోయే వరకు పెట్టుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఒక 2 విజిల్ వచ్చే వరకు పెట్టుకుందాము. ఇప్పుడు విజిల్ అయిపోయింది, మంచిగా ఉడికింది. ఇప్పుడు దీన్ని మిక్సీలోకి వేసుకోవాలి. ఎక్కువ పేస్ట్ వేయొద్దు, లైట్గా ఇట్లా చేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది. లేకుంటే మొత్తం పేస్ట్ అయిపోతుంది. అంత పేస్ట్ వేయొద్దు అలింకు.
కచ్చపక్కనే చేయాలి. ఇంకా మామూలుగానే వచ్చింది చూడు, దొడ్డు దొడ్డుగానే ఉంది. ఇంత పూర్తి ఉంచుకోవాలి, ఇంత పూర్తి ఉంచుకుంటేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు నానబెట్టిన రవ్వ ఉంటుంది కదా, ఇది నీళ్ళు వంపేసి ఒక బొవాన్ని పెట్టుకోవాలి. 2 గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. ఆ నీళ్ళు మసలవుతుంటే రవ్వ వేసి, ఇగో ఈ పౌడర్ ఉన్నాయి పప్పులన్నీ మిక్సీ చేసుకున్నాం కదా, ఇందులో వేసి ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఇలాచి, లవంగ, చెక్క ఇవి కూడా కొన్ని వేయాలి ఇందులో. సాజీరా, మిరియాలు, పచ్చిమిరపకాయలు, 3-4 పచ్చిమిరపకాయలు సిమ్లో పెట్టుకొని బాగా దగ్గరకు అయ్యే వరకు తిప్పాలి. ఇంకా ఉడికిందండి ఇప్పుడు ఇది. ఇంకా కొంచెం ఉడకనివ్వాలి. ఇప్పుడు దగ్గరకు అయ్యింది. చికెన్ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసుకొని ఇప్పుడు కలుపుకోవాలి బాగా. ఇది కొంచెం టైట్ అయ్యింది. ఇంకా కొంచెం వాటర్ కావాలంటే, అవసరం ఉంటే వాటర్ వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు. కొంచెం నెయ్యి తక్కువ ఉంది, కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను నేను. ఉల్లిగడ్డలు ఇవి ఫ్రై చేసినవి ఉన్నాయి కదా, ఆ ఉల్లిగడ్డలు కొన్ని వేయాలి. కొత్తిమీర, పుదీనా, కొంచెం నెయ్యి వేసుకుంటే కొద్దిగా లూజ్ అవుతుంది. రెడీ అయింది అలిం, టేస్ట్ చేద్దాము. ఒక బౌల్లో ఒక తీసుకోవాలి. ఆనియన్స్, జీడిపప్పు కూడా వేసుకోవాలి. కొత్తిమీర, జీడిపప్పు. రెడీ అయిందండి అలిము, ఇప్పుడు రెడీ అయింది. టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది.